రైట్ మనతోటి భారతీయ జనతా పార్టీ నాయకుడు కరణం భాస్కర్ గారు ఉన్నారు. భాస్కర్ గారు గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం. యా యా భాస్కర్ గారు, ముద్రగడ పద్మనాభం గారి లేఖని ఎలా చూడాలి? అయితే వైసీపీ ట్రాప్ లో పద్మనాభం గారు పడ్డారు, ఆ లేఖ రిలీజ్ చేయటం వల్ల కాపు సామాజిక వర్గం విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఉంటా అనేటువంటి అనేక రకాల అనుమానాలు, రేపొద్దున ముద్రగడ గారి సానుభూతి పరులందరూ కూడా వైసీపీకి ఓటు వేసి వైసీపీని గెలిపించేటువంటి ఒక స్ట్రాటజీలో భాగంగానే ఇలాంటి లేఖలు రాస్తున్నారు అనుకోవచ్చా సార్? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజున ఈ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారికి కాపు సామాజిక వర్గం అండగా ఉంటుందనేది జగమెరిగిన సత్యం. దానిని అడ్డగించడానికి, అడ్డం కొట్టడానికి వైసీపీ ప్రభుత్వం రకరకాల ఎత్తుగడలు వేస్తుంది. నాది ఒకటే స్ట్రైక్ క్వశ్చన్ ముద్రగడ పద్మనాభం గారికి. వారు పెద్దవారు, నిజాయితీ పరులు, పద్ధతి అయిన మనిషి, కానీ ఆయనకి రాజశేఖర రెడ్డి కుటుంబం మీద ఎనలేని ప్రేమ. సరే, అది వారి వ్యక్తిగత విషయం. నేను అడుగుతున్నా ఈరోజు మీరు ఏ సంబంధంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి లెటర్ రాశారండి? పవన్ కళ్యాణ్ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, వాళ్ళు రాజకీయంగా ఆయన మాట్లాడినాడు, ఈయన మాట్లాడుతున్నాడు, అది దట్ ఈస్ డిఫరెంట్ సబ్జెక్ట్. అవును, ముద్రగడ పద్మనాభం గారిని ఎవరైనా మాట్లాడమని ఎవరైనా చెప్పారా? లేకంటే ఏ కాపు నాయకుడు అని చెప్పాడా? లేకుంటే వైసీపీ లీడరా? మీరు వైసీపీ లీడర్ కాకపోతే ఇంత నెత్తినేసుకొని మీరు ఎందుకు ఆయన్ని అంత సపోర్ట్ చేసుకుంటా ఈయనకు రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు? జనానికి అర్థం కావడం లే. ఒకటి, ఉన్న గౌరవం పోగొట్టుకోవడం తప్ప ముద్రగడ పద్మనాభం గారు ఇంకొకటి కానే కాదు. 100 మంది ముద్రగడ పద్మనాభాలు రాష్ట్రంలో ఇటాంటి లెటర్ రాసినప్పటికి కూడా కాపు సామాజిక వర్గం మీద ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా 180 మంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారనేది జగమెరిగిన సత్యం. నాయుడు గారు, ఇంకొక చిన్న విషయం మీకు గుర్తు చేస్తున్నా, మనము రాజశేఖర రెడ్డి టైంలోకి వెళ్దాం. రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో ఎదగనివ్వకుండా కాసు బ్రహ్మానంద రెడ్డి గారు కానీ, కోట విజయభాస్కర్ రెడ్డి కానీ, మొత్తం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ రాజశేఖర రెడ్డి తొక్కేస్తుంటే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలబడింది కాపు సామాజిక వర్గం. పేర్లు చెప్తాను నేను. ఆ రోజు ఒక్క నిమిషం సార్, ఆ రోజున కన్నా లక్ష్మణ్ గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, ముద్రగడ పద్మనాభం గారు కానీ, అలాంటి నాయకులు మొత్తం 7-8 మంది వారికి సపోర్ట్ గా నిలబడి సపోర్ట్ చేస్తే, ఆయన ముఖ్యమంత్రిని చేస్తే ఆయన కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఇస్తామని అబద్ధాలు చెప్పి, అదే ముస్లిం రిజర్వేషన్ ఇచ్చి కాపులకి రిజర్వేషన్ ఇవ్వకుండా మోసం చేసిన మనిషి రాజశేఖర రెడ్డి. నేను చెప్తున్నా ఈరోజు. ఎందుకనంటే ఆ రోజున కాపులందరూ అడిగారు, కాపులు నిలబెట్టారు రాజశేఖర రెడ్డి. కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీలో ఉండే రెడ్డి సామాజిక వర్గం మొత్తం 7-8 మంది రెడ్డి అందరూ కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డిని ఎక్కిరనీయకుండా చేస్తే, ఆ రోజున కాపు సామాజిక వర్గం నాయకులు నిలబడి రాజశేఖర రెడ్డి గారికి అండగా ఉంటే ఆ రోజు రిజర్వేషన్ ఇవ్వకుండా, మళ్ళా రిజర్వేషన్ ఇస్తే ఈ కులం ఎక్కడ ముందుకు పోతుందో, మన నెంబర్ ఎక్కువ ఇది అనే ఉద్దేశంతో అడగని ముస్లింస్ కి ఇచ్చాడు, అడగని ముస్లింస్ కి రిజర్వేషన్ ఇచ్చాడు, అడిగిన కాపులకు వెళ్ళిపోటు పొడిచాడు. ఇది ఆ కుటుంబం యొక్క చరిత్ర. ఇది మరి ఎవరో కూడా భాస్కర్ గారు, కాపు నాయకులు ఎవరో కూడా ఈ అంశాన్ని పెద్ద ఎత్తున తెర మీదకి తీసుకొచ్చి జనాల్లో చైతన్యం కలిగించే పరిస్థితి లేకుండా ఉంది కదా భాస్కర్ గారు? ఎందుకండి సార్, ఖచ్చితంగా వస్తుంది. 1x1 వస్తాయి. కానివ్వండి, ఇంకా స్టార్ట్ అయింది కదా, ఈ రోజు స్టార్ట్ అయింది కదా, ఈ రోజు స్టార్ట్ అయిన తర్వాత మొత్తం రాజశేఖర రెడ్డి చరిత్ర, రాజశేఖర రెడ్డి కుటుంబ చరిత్ర, వీళ్ళు ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ కి కాపు ఓటు పడకుండా అడ్డం కొట్టడానికి ప్రయత్నం చేస్తారో, దానికి 2x, 4x, 100x అదే రకంగా అన్ని బయటకు వస్తాయి. రైట్. సమయం లేదండి భాస్కర్ గారు. రైట్, ధర్మారావు గారు కంక్లూడ్ చేయండి, సమయం చాలా తక్కువ ఉంది. సార్,